నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు లైఫ్ కోచ్ స్పిరిచువల్ హీలర్ టెరకర్ రీడర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజా సిటీ అక్క ఇన్ని రోజులు వనజక్క స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మీకు చెప్పుకుంటూ వస్తున్నా కదా సో వనజక్క వనజక్క రీసెంట్గా జ్యోతిష్యం కూడా నేర్చుకుంటున్నారు సో నిజంగా ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ కదా మరి దాంట్లో కూడా స్పెషలైజేషన్ సాధించేశారు సో ఇప్పటి నుంచి మనం ఆస్ట్రాలజర్ వనజక్కని కూడా అనొచ్చు మరి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెప్తుందని అని అనుకుంటున్నారా మరి ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఏ ఏ రాసుల వారు ఎలాంటి పూజ చేయాలి ఎలాంటి నైవేద్యం పెట్టాలి దీనికి సంబంధించి మనం వనజక్కని అడిగి తెలుసుకోబోతున్నాం సో అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు కదా మరి ఆస్ట్రాలజర్ వనజక్కతో ఇప్పుడు మాట్లాడేసి మరి దేవి నవరాత్రుల్లో ఏ రాసి వారు ఎలాంటి పూజ చేయాలనే డీటెయిల్స్ కనుక్కుందాం నమస్తే వనజక్క నమస్తే వనజక్క ఇన్ని రోజులు ఉన్న స్పెషలైజేషన్స్కి ఇంకొకటి కూడా యాడ్ అయిపోయింది యాజ్ ఏ ఆస్ట్రాలజర్ కూడా ఇప్పుడు మాకు పరిచయం అయిపోయారు సో నిజంగా హ్యాపీ టు ఇది వినడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే స్పెషల్లీ ఆ రాసుల గురించి వీటి గురించి చెప్తున్నప్పుడు రియల్గా మనం ఆ జాతకం తెలుసుకుంటున్నప్పుడు మనకు ఉండే ఆనందం వేరు అండ్ జస్ట్ తెలుసుకోవడమే కాదు రెమెడీస్ కదా మీరు ఇచ్చేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏమైందంటే నిజంగానే ఈ జాతకంలో ఈ దోషం ఉంటే ఈ గ్రహ బాగోకపోతే ఎలా ఇబ్బందులు వస్తాయా అని ఒక థాట్లో నిజంగానే చాలా అనమాట అందరూ అంటారు కదా మీకు శని ఉంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి లేకపోతే అని ఉంటే ఏదో వస్తుంది రాహు బాగోపోతే ఇంకొకటి ఏదో ఇబ్బంది వస్తుంది అట్లా అంటే నేను జాతకాలు అవి నమ్మేదాన్ని కాకపోతే నా ఇంట్రెస్ట్ అట్లా 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 నిజమా కాదా అని తప్పు అలా కనకూడదు కానీ ఇంట్రెస్ట్ అంతే నేర్చుకోవచ్చు నేను తెలుసుకున్న తర్వాత మనకి ఏవైతే ఇంపార్టెంట్ మరి చాదస్తాలు అటువైపు వెళ్ళకుండా చిన్న చిన్న రెమెడీస్ ఏ చెప్తాను లేకపోతే చాలా మంది ఏంటంటే ఎక్కువగా చాలా ఎక్కువ ఎక్కువ చేసేస్తూ ఉంటారు లక్ష లక్షలు అలాగా నాకు అవన్నీ కాదు సింపుల్గా మనం ఎట్లా మన లైఫ్ని మనం సింప్లిఫై చేసుకుంటూ మన లైఫ్లో జరిగేనా దోషాలు గ్రహ దోషాలు ఏమైనా ఉంటే వాటిని మనం భక్తితోటి ఎలాగా భక్తితోటి మాత్రమే ఎలాగ వాటి నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ ఇంట్లో వాటి నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అంటే ఒక పూజే కాదు మన ఇంటర్నల్గా కూడా అంటే క్లెన్జింగ్ అంటాం బయట బాడీ క్లెన్జింగే కదా మనస్ మనస్ కూడా క్లీన్గా ఉంటుంది మనసు శుద్ధి మనస్సు కూడా క్లీన్గా ఉంటేనే మనకి ఎటువంటి ఆటంకాలు వచ్చినా బయట పడతాం అందులో నుంచి అన్నది నేను హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తాను సో అందులో భాగంగా నువ్వు అడిగినట్టు ఈసారి నేను నా లర్నింగ్స్లో భాగంగా నా ప్రాక్టీస్లో భాగంగా ఏ రాసి వాళ్ళకి నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఒక వీడియోలో ప్రతి రాశి వాళ్ళకి ఇష్టదైవము ఉంటారు అయితే జనరల్గా వనజక్క ఒక్కొక్కరు ఇచ్చిన రెమెడీ కానీ ఒక్కొక్కరు ఇచ్చిన మంత్రం కానీ నిజంగా చాలా పవర్ఫుల్ అంటే ఆ వాక్ శుద్ధి అనేది ఉంటే అది పనిచేస్తుంది జనరల్గానే మీరు ఇచ్చే రెమెడీస్ మా అందరికీ పనిచేస్తాయి చాలా బాగుంటుంది సో అలాంటిది ఇంకా మీరు స్పెషలైజేషన్ ఇంకా ఆస్ట్రాలజర్గా కూడా వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్డ్గా ఇస్తారుగా డెఫినెట్గా డెఫినెట్ గా హోప్ఫుల్ ఇంకా బాగుంటుంది ఇంకా బాగా రెమెడీస్ పనిచేస్తాయని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా వర్చక థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీరు నేర్చుకోవడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సో మరి ఏ ఏ రాసుల వారికి ఈ దేవి నవరాత్రులు మొత్తం ఏ అమ్మవారిని పూజించాలి ఎందుకంటే ఇంతకు ముందు వీడియోలలో మీరు ఆల్రెడీ చెప్పున్నారు కదా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఇష్ట దైవం ఉంటుంది ఇష్ట దైవము ఆరాధ్య దైవం ఒకటి ఇట్లా ఉంటాయి మరి అమ్మవారి అలంకారాల్లో ఏ అలంకారాన్ని ఏ రాశి వారు పూజించడం వల్ల ఇంకా ఎక్కువ వాళ్ళకి బెనిఫిట్స్ కలుగుతాయి ఎలాంటి నైవేద్యం పెట్టాలి మొత్తం డీటెయిల్డ్గా మాకు ఇవ్వండి డెఫినెట్గా ఫాలో అవుతాం అక్క తప్పకుండా అయితే మనకి ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఈ నవరాత్రుల్లో ఈ తొమ్మిది అప్పుడు ఏంటంటే మనం నార్మల్గా రోజు పూజ చేస్తాం అమ్మవారి ఇంట్లో రెగ్యులర్గా ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు ఎక్కువగా మనం చేసేది లలిత సహస్రనామాలు చదువుతూ ఉంటాము కదా నైవేద్యాలు ఏ రోజు నైవేద్యం ఆ రోజు అమ్మవారికి పెట్టి కొంచెం ఇష్ట నియమంగా ఉండి మన మనసులో ఏదైనా కోరికలు ఉంటే అడుగుతాము మాకంతా బాగుండాలి అంత శుభం కలగాలి ఈ సంవత్సరం అంతా అని అనుకుంటాము అనుకున్నా కానీ ఏంటంటే ఇంకొక చిన్నది వీటితో పాటు మీరు చేయాల్సిన చిన్నది ఇంకొకటి ఏంటంటే ప్రతి రాశి వాళ్ళు అంటే నా లర్నింగ్స్ నేను నేర్చుకున్నది నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇది నాకు పనికి వస్తుంది మీ అందరికీ కూడా పనికొస్తుంది అని అనుకుంటున్నాను సో ప్రతి రాశి వాళ్ళు ఒక పర్టికులర్ దేవతకి ఒక అంటే ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది అవతారాల్లో ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క అమ్మవారిని పూజించాలి ఓకే అండ్ ఒక మంత్రం కూడా వాళ్ళు చదవాలి అలా అంటే ఎలాగా మీ మనసులో ఏదైనా కోరిక ఉన్నది ఒకటి ఒక ఒక కోరిక ఈ నవరాత్రులకి నా మనసులో ఉన్నది ఒక కోరిక అనుకుంటాం ఇప్పుడు నేను వృషభ రాశి ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఒకటి ఉన్నది ఓకే ఆ కోరికను బేస్ చేసుకొని నేను అమ్మవారిని ఇలా ఆ పర్టికులర్ రోజు అమ్మవారికి చేయాల్సిన ఉపవాసం ఉంటాను నైవేద్యాలు ఏమేమి చేస్తాను ఏ కలర్ బట్టలు అమ్మవారికి పెట్టాలి ఎటు ఎటువంటి దానాలు ఇవ్వాలి ఇవన్నీ నేను ఇప్పుడు షేర్ చేస్తాను అలాగే ఓకే ఒక్కొక్క రాశి గురించి నేను క్లియర్గా డీటెయిల్గా చెప్తాను సో దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎస్ ఇది చేస్తే మాకు బాగుంటుంది ఈ ఫ్యూచర్లో మేము అనుకునే పనులు అవుతాయి అనుకుంటాము కదా మనస్ఫూర్తిగా నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోవడం మొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళు ఈసారి స్కందమాత అమ్మవారిని పూజించాలి ఏ రోజు ముప్పైవ సెప్టెంబర్ అంటే నవరాత్రుల్లో ఐదవ రోజు అనమాట అయితే ఆ రోజు అమ్మవారికి గ్రీన్ అంటే ఆకుపచ్చ చీర కానీ ఆకుపచ్చ బ్లౌజ్ కానీ ఆకుపచ్చ గాజులు కానీ ఇచ్చి మీరు కూడా అట్లాంటి వస్త్రాలే ధరించి గులాబీ మాల వేసి అమ్మవారికి అరటిపళ్ళుతో నైవేద్యం పెట్టండి అమ్మవారికి దాని తర్వాత మీరు ఏదైనా దానం ఇవ్వాలి అంటే మీకు ఏదైనా పనులు అవ్వాలి ఏదైనా ఆటంకాలు ఉన్నాయి లేకపోతే మీ మనసులో ఏదైనా కోరిక ఉంది అంటే కనుక శనగపప్పు ఒక కేజీ పావు శనగపప్పు ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి దానం చేయండి అలా చేసి మీరు చదవాల్సిన మంత్రము ఓం దేవి స్కందమాతయ నమ ఇది నూట ఎనిమిది సార్లు మీరు రెగ్యులర్గా చేసే పూజ చేసిన తర్వాత ఈ ఒక్క చిన్న రెమెడీని చేస్తే మీరు ఏదైతే మనసులో మీ కోరిక ఏదైతే ఉన్నదో మీకు ఎటువంటి ఆటంకాలు ఉన్నా అవన్నీ తొలగిపోవడానికి ఆ అమ్మ స్కందమాత అమ్మ తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది తర్వాత రాసి మనకి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి మహాగౌరి అమ్మవారికి పూజ చేయాలి వృషభ రాశి వాళ్ళు మూడు అక్టోబర్ అంటే ఎనిమిదవ రాజు నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు మూడు అక్టోబర్ రోజు వృషభ రాశి వాళ్ళు మహాగౌరి అమ్మవారికి పూజ చేయాలి అమ్మవారికి మీరు పెట్టవలసిన వస్త్రం పెట్టాలి అనుకుంటే గనక పీకాక్ గ్రీన్ అంటాం కదా నెమలి పింఛం రంగు అది ఇచ్చి మొగలి పూలతోటి అమ్మవారికి పూజ చేయాలి అలాగే కొబ్బరితోటి సంబంధం అంటే కొబ్బరితో చేసింది ఏదైనా ఒక ప్రసాదం అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి మీరు ఏడు రకాల ధాన్యాలు ఎవరికైనా దానం ఇవ్వండి బ్రాహ్మణులకి మీ క్వాంటిటీ మీ ఇష్టం మీరు ఎంత ఇవ్వాలి అనుకుంటే కనుక కానీ ఏడు రకాల ధాన్యాలు ఉండాలన్నమాట కందిపప్పు మినగపప్పు శనగపప్పు ఇలాగా సెవెన్ టైప్స్ మీరు దానం ఇవ్వండి అలాగే మీరు చదవాల్సిన మంత్రము ఓం దేవి మహాగౌరి అయి నమ ఇది నూట ఎనిమిది సార్లు చదవండి మీ మనసులో ఎటువంటి కోరుకున్నా అమ్మవారి ముందు చెప్తూ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి మూడో రాశి మిథున రాశి మిథున రాశి వాళ్ళు పూజ చేయాల్సింది మాత బ్రహ్మచారిణి ఇరవై ఏడో సెప్టెంబర్ అంటే నవరాత్రిలో రెండవ రోజు ఈ అమ్మవారికి మిథున రాశి వాళ్ళు బ్రహ్మచారిణి అమ్మవారికి పూజ చేయాలి ఆ రోజు మీరు అమ్మవారికి ఎవరిదైనా చీర వస్త్రాలు ఇవ్వాలి అనుకుంటే కనుక ఎరుపు రంగు వస్త్రాలు ఇచ్చి చామంతి పూలు దండ కానీ చామంతి పూలతోటి కానీ పూజ చేసి పంచదారతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈసారి ఇరవై ఏడో సెప్టెంబర్ రోజు దానం ఇవ్వాలి అనుకుంటే ఎవరికైనా లేని వాళ్ళకి కానీ బ్రాహ్మణులకు కానీ బియ్యం దానం ఇవ్వండి మీకు ఎంత తోస్తే అంత బియ్యం వాళ్ళకి దానం ఇవ్వండి అలాగే మీరు చదవాల్సిన మంత్రం ఓం దేవి బ్రహ్మచారిణ్యే నమ ఇది నూట ఎనిమిది సార్లు మనస్ఫూర్తిగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కూర్చొని మీ మనసులో కోరిక అమ్మవారికి చెప్తూ ఈ మంత్రాన్ని చదివి చక్కగా అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు మొదటి నవరాత్రిలో ఫస్ట్ డే శైలపుత్రి అంటారు కదా ఆ రోజే పూజ స్టార్ట్ చేయాలి ఇరవై ఆరు సెప్టెంబర్ రోజు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అమ్మవారికి ఏదైనా లైట్ కలర్ అంటే క్రీమ్ కలర్ అంటాం కదా వైట్ కాకుండా మరి ఎల్లో కాకుండా క్రీమ్ కలర్ బట్టలు అమ్మవారికి చీర కానీ ఏదైనా మీరు ఇవ్వాలి అనుకుంటే ఈ కలర్ వస్త్రాలు అమ్మవారికి ఇవ్వాలి మందారాలతో అమ్మవారికి పూజ చేయాలి నెయ్యితో చేసిన ఏదైనా ప్రసాదం పరవాన్నం కానివ్వండి పరవన్నమే శ్రేష్టం మొదటి రోజు కాబట్టి నెయ్యితోటి చేయాలి అలాగే మీరు దానం ఇవ్వాల్సింది ఈసారి నువ్వులు ఈ నువ్వుల్ని ఎవరికైనా దానం ఇవ్వండి దానం ఇస్తూ మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోవాలి మీ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఓం దేవి శైలపుత్రి నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవాలి సింహరాశి సింహరాశి వాళ్ళు చేయాల్సిన పూజ మాత కూష్మాండా దేవికి ఈరోజు ఇరవై తొమ్మిది సెప్టెంబర్కి కూష్మాండా దేవి అలంకారం అయితే నవరాత్రిలో నాలుగవ రోజు అనమాట మీరు ధరించాల్సిన కలర్ ఎల్లో మీరు అమ్మవారికి ఏమైనా పెట్టాలి అనుకుంటే వస్త్రాలు పసుపు రంగు వస్త్రాలు పెట్టాలి దాంతోపాటు మీరు అమ్మవారికి కనకాంబరం పూలతోటి పూజ చేసి గారెలు నైవేద్యంగా పెట్టాలి అలాగే మీరు పటికి బెల్లం అంటారు కదా మిశ్రి దాన్ని మీరు ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇచ్చి ఓం దేవి కూష్మాండయ్య నమ ఇది నూట ఎనిమిది సార్లు మీ మనసులో ఉన్న కోరికను కోరుకుంటూ అమ్మవారికి ఈ మంత్రం చదువుతూ ఆ రోజు చక్కగా పూజ చేసుకోండి తర్వాత రాశి మనకి కన్యా రాశి కన్యా రాశి వాళ్ళు బ్రహ్మచారిణి దేవికి ఈసారి పూజ చేయాలి ఇరవై ఏడు సెప్టెంబర్ రోజు వస్తుంది అంటే నవరాత్రిలో రెండవ రోజు మీరు అమ్మవారికి పెట్టవలసిన రంగు ఎరుపు రంగు అలాగే మీరు అమ్మవారికి పెట్టాల్సిన పువ్వులు చామంతి పువ్వులు పంచదారతో చేసిన ఏదైనా ప్రసాదం పెట్టాలి బియ్యం దానంగా ఎవరికైనా ఇవ్వాలి అలాగే ఓం దేవి బ్రహ్మచారిణ్య నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు చదివి మన్ మీ మనసులో ఉన్న కోరికలు కానీ ఏదున్నా అది అమ్మవారి ముందు చెప్తే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది తర్వాత రాసి తులారాశి తులారాశి వాళ్ళు మహాగౌరి అమ్మవారికి పూజ చేయాలి మూడు అక్టోబర్ రోజు వస్తుంది ఈ అమ్మవారి అవతారం అంటే నవరాత్రిలో ఎనిమిదవ రోజు అనమాట వీళ్ళు అమ్మవారికి పెట్టాల్సిన వస్త్రాలు నెమలిపించిన రంగు అంటే పీకాక్ గ్రీన్ మొగలి పూలతో పూజ చేయాలి కొబ్బరితోటి చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఎవరికైనా ఏడు రకాల ధాన్యాలు దానంగా ఇవ్వాలి అలాగే ఓం దేవి మహాగౌరియన్ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసి మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్పచ్చు అలా చెప్పిన తర్వాత నిష్టగా నియమంగా అండ్ నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి తర్వాత రాసి మనకి వృశ్చిక రాసి వృశ్చిక రాశి వారు స్కంద మాతాదేవికి పూజ చేయాలి ముప్పై సెప్టెంబర్ రోజు ఇది ఐదవ రోజు అనమాట నవరాత్రుల్లో ఐదవ రోజు మీరు ధరించవలసిన వస్త్రాలు గ్రీన్ కలర్ అమ్మవారికి మీరు పెట్టాలి అనుకుంటే గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ రంగులో ఏదైనా అమ్మవారికి పెట్టొచ్చు గులాబీ పూలతోటి అమ్మవారిని పూజించాలి అరటి పండుని నైవేద్యంగా పెట్టి శనగపప్పు దానం చేయండి అలాగే ఓం దేవి స్కందమాతయే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు వృశ్చిక రాశి వాళ్ళు జపించాలి తర్వాత రాసి మనకి ధనుర్ రాశి రాశి వాళ్ళు పూజ చేయాల్సిన అమ్మవారు చంద్రఘంటాదేవి అయితే ఈ అవతారం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ మూడవ రోజు అనమాట నవరాత్రిలో మూడవ రోజు వస్తుంది మీరు ధరించవలసిన కలర్ బ్లూ కలర్ డార్క్ బ్లూ అంటాం కదా ఆ కలర్ అలాగే మీరు అమ్మవారికి ఏదైనా పెట్టాలి చీర అనుకుంటే గనక ఈ కలర్ చీరని అమ్మవారికి ఇవ్వచ్చు మీరు అమ్మవారికి కలువ పూలు అంటే లోటస్ తోటి పూజ చేయాలి ఈరోజు పాలతో చేసిన ఏదైనా నైవేద్యాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మీకు ఏదైనా పనులు అవ్వట్లేదు ఏదైనా ఆటంకాలు ఉంటే గనక గోధుమలు దానంగా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి గోధుమలు దానంగా ఇచ్చి ఓం దేవి చంద్రగంటాయే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి మకర రాశి మకర రాశి వాళ్ళు పూజించవలసిన అమ్మవారు కాళరాత్ర అయితే ఈ అవతారం రెండు అక్టోబర్ రోజు వస్తుంది నవరాత్రిలో ఏడవ రోజు అనమాట ధరించవలసిన వస్త్రాలు ఆరెంజ్ కలర్ నారెంజ్ రంగు వస్త్రాలు అమ్మవారికి కట్టవలసింది కూడా ఇదే రంగు అలాగే మన ఈ అలాగే మనం కృష్ణ కమలం అంటారు వాటర్ లిల్లీ అంటారు కదా అట్లాంటి ఫ్లవర్స్ మనకి దొరికితే అట్లాంటి పువ్వులతోటి అమ్మవారికి పూజించాలి అలాగే బెల్లంతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి దానం ఇవ్వాలి మీకు ఏదైనా ఈ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయి ఏమైనా ఆటంకాలు ఉన్నాయి ఏదైనా పనులు అవ్వాలి అనుకుంటే కనుక ఆవ నూనెని దానంగా ఇవ్వండి ఇచ్చి ఓం దేవి కాళరాత్రే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఆ రోజు జపం చేయండి తర్వాత రాసి కుంభరాశి కుంభరాశి వాళ్ళు కూడా కాళరాత్ర దేవికే పూజ చేయాలి రెండు అక్టోబర్ అంటే ఏడవ రోజు వస్తుంది నవరాత్రిలో ఏడవ రోజు కలర్ ఆరెంజ్ కలర్ చెప్పాను ఆల్రెడీ మకర రాశి వాళ్ళలాగే వీళ్ళకు కూడా అండ్ వాటర్ వెళ్ళి కృష్ణ కమలం అంటారు వాటితోటి పూజ చేయాలి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆవ నూనెని దానంగా ఇచ్చి ఓం దేవి కాలరాత్రే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఆఖరి రాశి మీనరాశి మీనరాశి వాళ్ళు చేయాల్సింది చంద్రఘంటా దేవికి పూజ చేయాలి మూడవ రోజు అంటే ఇరవై ఎనిమిది సెప్టెంబర్ నవరాత్రిలో మూడవ రోజు మీరు అమ్మవారికి వస్త్రాలు ఇవ్వాలి అనుకుంటే గనక డార్క్ బ్లూ కలర్ నీలం రంగు వస్త్రాలు ఇవ్వాలి మీరు కూడా అదే వస్త్రాలు ధరించవచ్చు అలాగే ఆ రోజు లోటస్ తోటి అమ్మవారికి పూజ చేయాలి కలువు పూలతోటి పాలతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చి మీకు ఏదైనా ఆటంకాలు అలాంటివి ఉంటే గోధుమలని దానంగా ఇవ్వండి అలాగే ఓం దేవి చంద్రఘంటాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే మీరు అనుకున్న పనులన్నీ అవ్వడానికి అమ్మవారు తప్పకుండా ఆశీర్వదిస్తారు సో చాలా బాగుందక్క అయితే ఇందులో కొన్ని రాసులకు మాత్రం రెండు రెండు చెప్పారు కదా అవును అంటే దేనికి అలా అంటే రెండు రాసులకు ఒకటేలాగా ఉందనా నవరాత్రులు అమ్మవారి తొమ్మిది రోజులు ఉన్నాయి సో కొన్ని రాసులు వాళ్ళు ఒక్కొక్క అంటే ఒక్కొక్క దేవత ఒక్కొక్క రాశి వాళ్ళు చేయాలంటే ఈ సంవత్సరం వాళ్ళ జాతకాన్ని బేస్ చేసుకుని ఓకే మనం ఉగాదప్పుడు మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉంది వృషభ రాశి ఇవన్నీ అప్పుడు మాట్లాడుకునే ఉంటుంటారు చాలామంది సో వాటిని బేస్ చేసుకొని ఈ ఈ చిన్న చిన్న రెమెడీస్ ఈ మంత్రం చదివి మేము మనసు లేదు అంటే ఈ తొమ్మిది నవరాత్రులప్పుడు మనకి ఏదో కోరుకుంటుందమ్మా మాకు ఇలా చెయ్యి అని మన అమ్మని ఎలా అడుగుతాం అని అడుగుతాను కదా అలాగే అడగాలి కూడా అమ్మవారిని అలాగే మరి అమ్మతో ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మా నాకు చెయ్యి అని చెప్పి కొంచెం గట్టిగా కూడా అడుగుతున్నారు అలా కూడా అంటారా అయితే నేనే ఇంతకు ముందు ఒకసారి మాట్లాడుకున్నాం మనకు ఎవరైతే ఆరాధ్య దేవతలు ఎవరైతే ఉంటారో ఇష్టదైవం అంటే మనం ఇష్టపడే ఆరాధ్య దేవతలు అంటే మనం మనం ఎలాగ చెప్పినా వాళ్ళు వింటారనమాట సో అలా మీరు చక్కగా మనస్ఫూర్తిగానే అంతే కదా ఆయన అడగందే అమ్మాయినా పెట్టదు సో మీ మనసులో ఎటువంటి కోరికలు ఉన్నా అమ్మ ఖచ్చితంగా తీరుస్తుంది నిష్టగా నియమంగా మంచి పూర్తిగా మనసు క్లీన్గా ఉంచుకోండి చెడ్డ మాటలు మాట్లాడకండి చెడు సావాసాలు చెడు తిండ్లు అలాంటివి లేకుండా నిష్టగా నియమంగా ఆరోగ్యం చూసుకుంటూ చక్కగా తొమ్మిది రోజులు చక్కగా పూజ చేసుకోండి చాలా మంచి మంచి రెమెడీస్ అందరికీ కూడా చక్కగా వివరించారక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వనజక్క నమస్తే సో చూసారు కదండి మరి కెందుకు ఆలస్యం ప్రతి ఒక్కళ్ళు కూడా నియమ నిష్టలతో ఉంటూ తొమ్మిది రోజులు పది రోజులు టోటల్గా పది రోజులు తొమ్మిది రాత్రులు చక్కగా అమ్మవారి దీక్ష పూని పవిత్రంగా పరమ పవిత్రంగా ఉంటూ మీ మీ రాసుల వారికి ఏ అమ్మవారు అయితే ఉన్నారో దాని ప్రకారం చక్కటి రెమెడీస్ చేసుకుని అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి వనజక్క ఆస్ట్రాలజర్ అయిపోయారు మరి జాతక రీత్యా కానీ లేదంటే మీకు కార్డ్ రీడింగ్ పరంగా కానీ వనజక్కతో మీకు పర్సనల్గా రెమెడీస్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేసి వనజక్క అపాయింట్మెంట్ తీసుకోండి మరి మీ జాతకాన్ని మీ టెరోకార్డ్ రీడింగ్ని కూడా చూపించేసుకోండి నమస్తే